ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్లైన్ పైన యాప్ చేసి ఆల్ పైన యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు స్వామి రియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే జియో యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు త్రీ మంత్స్ యొక్క రీఛార్జ్ కావచ్చు లేదనుకుంటే వన్ మంత్ యొక్క రీఛార్జ్ కావచ్చు లేదనుకుంటే మీరు వన్ జీబీ డేటా కావచ్చు ఫ్రీగా క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇకపోతే ఈ ఆఫర్ మనకు ఎక్కడి నుంచి వస్తుంది మనం ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడే నేను చెప్పే ట్రిక్ మీకు సూపర్ గా వర్కౌట్ కావడం జరుగుతుందనమాట మరి ఇంకెందుకు ఆలస్యంలో స్టాడవ్ టాపిక్ ఫ్రెండ్స్ పోతే మనకు ఈ ఆఫర్ వస్తుంది కామర్ మై జూ అప్లికేషన్ తరపు నుంచి అనమాట మీరు సింపుల్ గా ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క మై జూ అప్లికేషన్ ని మీరు డైరెక్ట్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇన్ కేసు డౌన్లోడ్ చేసి ఉంటే మాత్రం కంపల్సరీగా దాన్ని మీరు అప్డేట్ అయితే చేసుకోండి అనమాట మీరు వన్స్ మై అప్లికేషన్ ని ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్ లో ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది మీకు టోటల్ గా ఇది మనకు లోడింగ్ అయితే కావడం జరుగుతుంది వన్స్ మనకు లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వన్స్ మనకు ఓవరాల్ గా విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత పైన మీకు సర్చ్ అయ్యి కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు ఏమైనా సర్చ్ చేస్తారు ంటే జస్ట్ ఇేజ్ అని ఈ విధంగా మీరు సర్చ్ అనేది చేయండి ఈ విధంగా సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్ గా మనకు ఎంగేజ్ ఆప్షన్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది సింపుల్ గా మీరు జియో ఎంగేజ్ పైన క్లిక్ అనేది చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు ఇలా మనకు రకరకాల బ్యానర్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయనమాట ఇలా మనకు రకరకాల బ్యానర్స్ కనిపించినప్పుడు మనము ఒక బ్యానర్ పైన క్లిక్ అనేది చేయవలసి ఉంటుంది ఆ బ్యానర్ పేరు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు హ్యాష్ టాగ్ తో కూడిన చీర్ ఫర్ ఆల్ స్పోర్ట్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది ఇక్కడ చూసుకోవచ్చు విన్ అప్ టు త్రీ మంత్స్ రిలయన్స్ జియో రీఛార్జ్ మనం కంప్యూటర్ గెలుచుకోవచ్చు లేదనుకుంటే మనకు వన్ మీకు టోటల్ టోటల్గా ఇక్కడ మీకు ఓవరాల్గా మీకు ఇంటర్ఫేస్ అయితే చూసాను చూడండి మనకు లొకేషన్ పర్మిషన్ అయితే ఒకసారి అడుగుతుంది స్టార్టింగ్ లోడ్ అవ్వడానికి ఆ పర్మిషన్ని మీరు గ్రాండ్గా అలో అయితే చేసుకోండి అలో చేసుకున్న తర్వాత మనకు సమ్ టమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇక్కడ మనకు ప్రొసీడ్ అవ్వడానికి మనకు ఎంటర్ చేయమంటుంది అనమాట ఈ విధంగా మీరు టిక్ మార్క్ అయితే చేసుకోండి టిక్ మార్క్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు కంటిన్యూ ఆప్షన్ లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏమి చేయొద్దు పైన మీకు రివార్డ్ బాక్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుందన్నమాట దీనికి అనేది చేసుకోండి చేసుకుంటే రేపు చూసుకోవచ్చు మనకు దీంట్లో ఏమేమి వస్తుంది అనేది అప్ టు మీకు త్రీ మంత్స్ యొక్క రిలయన్స్ జియో డేటా రావచ్చు లేదనుకుంటే టూ హండ్రెడ్ ఎంబీ రిలయన్స్ జియో డేటా రావచ్చు లేదనుకుంటే మీకు వన్ మంత్ యొక్క రీఛార్జ్ రావచ్చు లేదనుకుంటే మీకు వన్ జీబీ డాటా అయితే ఫ్రీగా రావచ్చు అనమాట ఇక్కడ ఏం లేదు జస్ట్ మీకు సంబంధించిన డీటెయిల్స్ని ఎంటర్ చేసినట్లయితే మీకు టూ హండ్రెడ్ ఎంబీ మీకు ఇన్స్టెంట్గా గా వస్తుంది అనమాట అలాంటప్పుడు ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మాకు ఒక నాలుగు రకాల గేమ్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి ఇక్కడ నుంచి మనం చిన్న చిన్న గేమ్స్ ని యాడ్ అయ్యి డైరెక్ట్ మనకు కావాల్సినంత డాటాని మనం గెలుచుకోవచ్చు అనమాట ఇకపోతే టేబుల్ టెన్నిస్ కావచ్చు బాక్సింగ్ కావచ్చు హాకీ పేరుతో ఇక్కడ చూసుకోవచ్చు రకరకాల గేమ్స్ అయితే ఉంటాయి సింపుల్ గా ఆ గేమ్ పైన క్లిక్ చేసుకోండి నోటిఫై మీ పైన క్లిక్ అనే చేసుకోండి చేసుకున్న తర్వాత సింపుల్ గా ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ అనే చేసుకోండి సింపుల్ గా ఈ బాక్సర్ యొక్క పేరు ఏందా అన్నమాట నాకు తెలియదు కానీ నేను గుడ్డిగా నేను ఫస్ట్ వన్ ఆప్షన్ ని చూజ్ చేసుకొని సింపుల్ గా సబ్మిట్ ఆప్షన్ క్లిక్ అనే చేసుకోవడం జరిగింది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్ మనం దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టుగా మనకు ఆటోమేటిగా థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ అన్నట్టుగా మనకు రావడం జరుగుతుందన్నమాట ఈ డాటా మనకు రీఛార్జ్ కావచ్చు డాటా కావచ్చు ఎప్పుడు వస్తుందో నేను చూపిస్తాను మళ్ళీ మీరు బ్యాక్ అయితే రండి మళ్ళీ టేబుల్ టెన్నిస్ మీద క్లిక్ అనే చేసుకోండి నోటిఫై మీద మీరు క్లిక్ చేసింపులో ప్రొషన్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి సేమ్ టు సేమ్ ఇంతకుముందు మనము ఏదో ఒక ఆన్సర్ ఇవ్వడం జరిగింది కదా ఇలాగే నేను ఈసారి ఈ ఆన్సర్ని ఇస్తాను మనము రైట్ ఆన్సర్ ఇచ్చినట్లయితే ఆడోమేటిక్గా చూసుకోవచ్చు నా ఒక రైట్ ఆన్సర్ అనమాట సెకండ్ మనకు కొడాలంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు సింపుల్గా మనము దీంట్లో పార్టిసిపేట్ చేశాము ఈ బాక్స్ మనకు ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే టుమారో అని చెప్తారు దీంట్లో మనకు ఏం ప్రైజ్ వచ్చిందో మనం చూడ్డానికి కానీ మనకు వన్ వీక్ తర్వాత మనకు రిజల్ట్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్ గా మీరు ప్రతి ఒక్క గేమ్ని ఇక్కడ నుంచి ఈ విధంగా గెస్ సింపుల్ సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఆన్సర్స్ని సబ్మిట్ అయితే చేయవలసి అన్నమాట చూసుకోవచ్చు దీన్ని నేను రాంగ్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది మీరు కావాలి అనుకుంటే మళ్ళీ ట్రై అయితే చేసుకోవచ్చు అనమాట సింపుల్గా నేను ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవడం జరిగింది ఈసారి సింపుల్గా నేను ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవడం జరిగింది సింపుల్గా సబ్మిట్ ఆప్షన్ క్లిక్కనైతే చేసుకోవడం జరిగింది ఇప్పుడు చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ మనకు రావడం జరిగింది మళ్ళీ మీరు బ్యాక్ అయితే రండి ఇకపోతే హాకీ లాస్ట్ వన్ గేమ్ అయితే ఉంది సింపుల్ ఇక్కడ నుంచి ప్రొషర్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి ఇక్కడ నుంచి ఇతని యొక్క పేరు ఏందని అడుగుతుంది సింపుల్ గా మీకు నచ్చినంటే మీరు మాక్సిమం కరెక్ట్ ఆన్సర్ ఇస్తేనే త్రీ మంత్స్ యొక్క డేటా రావచ్చు లేదనుకుంటే వన్ మంత్ యొక్క ఫ్రీ రీఛార్జ్ రావచ్చు లేదనుకుంటే వన్ జీబీ డేటా రావచ్చు అనమాట సింపుల్ గా మీరు ప్రొషర్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి క్లిక్ చేసుకొని మీరు ప్రతి ఆన్సర్ కి కూడా ఈ విధంగా ప్రతి క్వశ్చన్కి కూడా మీరు ఆన్సర్ అయితే ఇచ్చేయండి ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి ఏ విధంగా క్లెయిమ్ చేసుకుంటారంటే సింపుల్గా ఇక్కడ మీకు రివార్డ్ బాక్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు చెక్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మై విన్నింగ్ సెక్షన్లోకి వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా ఈ ప్రైజ్ మనీ మనకు వన్ వీక్ తర్వాత అయితే అనౌన్స్ చేస్తారు ఇక్కడ మీకు డాటా రావచ్చు రీఛార్జ్ రావచ్చు ఏదైనా రావచ్చు మూడిట్లో ఈ విధంగా మీకు కావాల్సిన రీఛార్జ్ కావచ్చు అప్ టు మీరు త్రీ మంత్స్ యొక్క రీఛార్జ్ కావచ్చు వన్స్ మనకు ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత మీరు ఆఫర్ స్టోర్ లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి మై విన్నింగ్ సెషన్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీరు డాటా విన్ అయ్యారా లేదంటే రీఛార్జ్ విన్ అయ్యారా ఏ విన్ అయ్యా అనేది మీరు డేటా ఇక్కడ నుంచి క్లైమ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మీకు ఈ ఆఫర్ నస్తే మాత్రం కంపల్సరీగా లైక్ అనేది చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్